టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక 30 నుంచి 50 మంది ఉద్యోగులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి, ఎందుకు, ఎలా? సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతికి ప్రత్యేకంగా ఒక ఛానల్ అంటూ ఉండాలి అని చెప్పి SVBC స్టార్ట్ చేశారు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సో అది అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. అలాగే ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక సోషల్ మీడియా వింగ్ అనేది టీటీడీకి ఉండాలి అని చెప్పి గత ప్రభుత్వ హయాంలోనే భావించినప్పటికీ, అప్పటి అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి దాన్ని పక్కన పెట్టారు. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా వింగ్లో ఉద్యోగుల కోసమే 30 నుంచి 50 మందిని రిక్రూట్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఎప్పటికప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం టీటీడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. ఎవరైనా సరే టీటీడీకి సంబంధించి దుష్ప్రచారాలు చేసిన, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏవైనా కల్పిత కథలను ప్రచారం చేసినా, టీటీడీ పరువు దిగజార్చే విధంగా ఏవైనా చేసినా ధీటుగా కౌంటర్లు ఇవ్వటం కోసం కూడా దీన్ని ఉపయోగించనున్నట్లుగా సమాచారం.